వెల్కమ్ టు తెలుగు ఫోకస్ టీవీ. పవన్ కళ్యాణ్ పైన పరువు నష్టం కేసు నమోదైంది. అయితే ఎందుకు నమోదైంది, అసలు ఎవరు వేశారు, ఏంటి ఆ కథ అనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఏపీలో వాలంటీర్ల పైన కూడా జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కొన్ని అనుచితమైనటువంటి వ్యాఖ్యలు చేశారనేసి కూడా వైసీపీ కావచ్చు, అనేకమైనటువంటి వాలంటీర్లు అందరూ కూడా పెద్ద గోల చేస్తూనే ఉన్నారు. అయితే పవన్ చేసినటువంటి వ్యాఖ్యల పైన కూడా రాష్ట్రం మొత్తం ఒక తీవ్ర దుమారం లేపింది. అయితే ఇందులో వాలంటీర్లు తప్ప, లేకపోతే ప్రభుత్వం తప్ప, లేదా పవన్ కళ్యాణ్ తప్ప అనేది కూడా ఇప్పటికే నేను చాలా వీడియోస్ చేశాను. వైసీపీ నేతలే, సాక్షాత్తూ ముఖ్యమంత్రి గతంలో చెప్పినటువంటి వ్యాఖ్యల పైన కూడా రీసెంట్గా వీడియో ఉంది. ఆయన ఏం చేశారు అంటే, వాలంటీర్లు కాదు, వాలంటీర్లు సేకరిస్తున్నటువంటి డేటా పైన ఆయన వైసీపీ నేతలు చాలామంది చెప్పారు. అయితే అసలు పవన్ కళ్యాణ్ పైన కూడా వాలంటీర్లు తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇటువంటి నేపథ్యంలో ఒక మహిళా వాలంటీర్ విజయవాడ కోర్టును ఆశ్రయించింది. పవన్ కళ్యాణ్ పైన కూడా ఆ వాలంటీర్ కేసు ఫైల్ చేశారు. విజయవాడ సివిల్ కోర్టు దాంట్లో ఆమె పవన్ కళ్యాణ్ పైన కూడా కేసు, క్రిమినల్ కేసు, క్రిమినల్ డిఫినేషన్ కేసు కూడా నమోదైంది. అయితే వాలంటీర్స్ ఇచ్చినటువంటి కేసును న్యాయమూర్తి స్వీకరించారు. తమపై పవన్ కళ్యాణ్ అనుచితమైనటువంటి వ్యాఖ్యల పట్ల మానసిక వేదన గురయ్యానని, న్యాయం చేయాలని మహిళా వాలంటీర్ కోర్టును ఆశ్రయించింది. వాలంటీర్ తరపున న్యాయవాదులు కేసు దాఖలు చేశారు. సెక్షన్ 499, 500, 504, 505, డెత్ విత్ 507, 511 అండ్ ఎఫ్ 511 ఎఫ్ ఐపీసీ సెక్షన్ ప్రకారం కూడా కేసు నమోదు చేసుకున్నారు. విచారణ జరిపి చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవాలని కూడా న్యాయవాదులు కోరారు. అయితే బాధితురాలు పవన్ కళ్యాణ్ పట్ల, అంటే పవన్ కళ్యాణ్ వ్యాఖ్యల పట్ల కూడా మనోవేదనకు గురయ్యానని వాలంటీర్ తరపు న్యాయవాదులు తెలిపారు. కోర్టును ఆశ్రయించిన తర్వాత ఖచ్చితంగా విచారణ జరుగుతుందని అన్నారు. బాధితురాలు స్టేట్మెంట్ రికార్డ్ చేసిన తర్వాత పవన్ కళ్యాణ్కు కోర్టు నోటీసులు ఇస్తుందనేసి కూడా తెలియచేశారు. అయితే పవన్ కళ్యాణ్ కోర్టుకు హాజరు కావాల్సి ఉంటుందనేసి కూడా తెలిపారు. కోర్టు విచారణ జరిపిన చట్టపరమైనటువంటి చర్యలు తీసుకుంటుందనేసి కూడా పేర్కొన్నారు. అయితే పవన్ కళ్యాణ్ వ్యాఖ్యల పట్ల కూడా కుట్రపూరితంగా ఉన్నాయని వెల్లడించారు. వాలంటీర్లు అధిక శాతం మహిళలు ఉన్నారని చెప్పుకొచ్చారు. ఉమెన్ ట్రాఫికింగ్కి సంబంధించి కేంద్ర నిఘా వర్గాలు పవన్కు చెప్పినట్టు ఉంటే ఆ ఆధారాలు కోర్టుకు వెల్లడించాలని, ప్రభుత్వానికి సహాయకులుగా ఉన్నటువంటి వాలంటీర్ల పైన పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు సరికాదనేసి కూడా అభిప్రాయపడ్డారు. అయితే పవన్ వ్యాఖ్యల్లో ప్రభుత్వాన్ని అస్థిరపరిచే కుట్ర ఉందనేసి కూడా చెప్పుకొచ్చారు. పవన్ వెనుక ఎవరున్నారనేది కూడా స్పష్టం చేయాలని, అదనపు అబద్ధపు వదంతులను కూడా చేసి ప్రజలను రెచ్చగొట్టి వాలంటీర్ల పైన తిరగబడేలా కూడా వ్యాఖ్యలు చేసినటువంటి పవన్ కళ్యాణ్ పైన చర్యలు తీసుకోవాలని కూడా న్యాయమూర్తిని కోరామనేసి కూడా న్యాయమూర్తులు తెలిపారు. అయితే పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు బాధించాయని, పవన్ కళ్యాణ్ పైన చర్యలు తీసుకోవాలని కోర్టును ఆశ్రయించిన మహిళా వాలంటీర్లు రీసెంట్గా టెన్ టీవీకి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో ఈ విషయాలన్నీ కూడా చెప్పుకొచ్చింది. పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలతో ఎంతో బాధిస్తున్నాయని చెప్పుకొచ్చారు. పవన్ తప్పుడు ఆరోపణలు చేశారని కూడా పేర్కొన్నారు. ఉమెన్ ట్రాఫింగ్ ఆరోపణలు అవాస్తవం అనేసి కూడా తెలిపారు. తాను భర్త చనిపోయి పిల్లలతో జీవిస్తున్నాననేసి కూడా ఆమె చెప్పుకొచ్చింది. పవన్ వ్యాఖ్యల తర్వాత తనను చట్టపరమైన చుట్టుపక్కల వారు కూడా ప్రశ్నించారని వెల్లడించారు. ఉమెన్ ట్రాఫికింగ్ అంశాలపైన కూడా కొందరు తనను ప్రశ్నించారని కూడా తెలిపింది ఆమె. ఇసై నిస్వార్థంగా సేవ చేస్తున్న తామపై నిందలు వేసి పవన్ తప్పు చేశారని కూడా వెల్లడించారు. పవన్ కళ్యాణ్ను చట్టపరంగా శిక్షించాలని కూడా ఆమె డిమాండ్ చేసింది. అయితే ఏది ఏమైనా ఈ వ్యాఖ్యల్లో ఎంత వాస్తవం ఉంది, ఎంత అవాస్తవం ఉంది అనేది కూడా, అయితే మహిళా వాలంటీర్లు ప్రతి ఒక్కరూ అలా చేస్తారని కాదు, అలాగే చేయరని కాదు, ఇక్కడ వాస్తవాన్ని గుర్తించాల్సింది ఏంటంటే, అమ్మ ఎవరైతే మీరు కేసు పెట్టారో అదేవిధంగా మీరు కొన్ని వాస్తవాలు తెలుసుకుని, ఆయన పైన తప్పు చేస్తే ఎవరిపైనైనా కేసు పెట్టచ్చు, కానీ మీరు వాస్తవాలు తెలుసుకుంటే బాగుండేది. సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి, వైసీపీ నేతలు ఎంతోమంది కూడా మీరు తీసుకున్నటువంటి డేటా పైన కూడా వాళ్ళు గతంలో, అంటే అధికారంలో లేనప్పుడు, తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కూడా వాళ్ళు చాలా వ్యాఖ్యలు చేశారు. ఇది ఎంతో సెన్సిటివ్ అయినటువంటి డేటాను కూడా, అంటే వ్యక్తిగతమైనటువంటి డేటాను ఇలా తీసుకోవడం సరికాదు అనేసి కూడా వాళ్ళే చాలా, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు, అంబటి రాంబాబు గారు చెప్పారు,
అలాగే బుగ్గన ప్రసాద్ రాజేంద్ర ప్రసాద్ చెప్పారు, అలాగే ఆ బొట్టా సత్యనారాయణ గారు చెప్పారు, రోజా గారు చెప్పారు, చాలామంది చెప్పారు. వీళ్ళందరూ చెప్పినటువంటి వీడియోలు మీరు చూసి ఉంటే బాగుండేదని నా యొక్క అభిప్రాయం. ఏది ఏమైనా ఈ కేసు ఎక్కడి వరకు వెళ్తుంది, ఈ కేసును టేకోవర్ చేసినా కానీ పవన్ కళ్యాణ్ కోర్టుకు హాజరు కావాల్సి వస్తుందా, ఈ కేసును నిజంగా ఎంక్వైరీ కోసం కోర్టు పిలుస్తుందా, లేదా పవన్ తరపు న్యాయవాదులు ఏ విధంగా దీనిపైన కౌంటర్ వేస్తారు, ఈ వాలంటరీ చేసినటువంటి వ్యాఖ్యలపైన ఏ విధంగా రానున్న రోజుల్లో ముందుకు వెళ్తుంది ఈ కేసు అనేది కూడా చూడాలి. ఏది ఏమైనా చాలామంది వాలంటరీలు, కొంతమంది ఇప్పుడు రీసెంట్గా ఏంటంటే మొన్న కూడా ఒక వీడియో చేశాను, వాలంటరీలు కొంతమంది కొన్ని చోట్ల మోసం చేస్తూ ఉన్నారు. అందరూ చెడ్డ వాళ్ళని కాదు, అందరూ మంచి వాళ్ళని కాదు, మంచి వాళ్ళుగా ఉన్న వాళ్ళు మంచి వాళ్ళుగా ఉంటారు, చెడ్డ పనులు చేసేవాళ్ళు చెడ్డగానే ఉంటారు. అంటే మంచి చెడులు సమాజంలో ఏ విధంగా ఉంటాయో అదే విధంగా మంచి వ్యక్తులు ఉంటారు, చెడ్డ వ్యక్తులు ఉంటారు. ఎవరు పరిస్థితులను బట్టి వాళ్ళు కొన్ని సందర్భాల్లో మంచివారైనా చెడ్డవారుగా మారేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఏది ఏమైనా ఈ కేసు ఏ విధంగా ముందుకు వెళ్తుంది, ఏ విధంగా రానున్న రోజుల్లో దీనిపైన కోర్టు అలాగే పవన్ కళ్యాణ్ గారు ఏ విధంగా ముందుకు తీసుకెళ్తారు అనేది కూడా మనం చూడాలి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి, వాలంటరీ చేసినటువంటి వ్యాఖ్యల పైన కూడా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇది ఏ విధంగా ముందుకెళ్తుంది అనేది కూడా ప్రతి ఒక్కరు తప్పనిసరిగా వ్యాఖ్యలు అయితే చేయండి. మరిన్ని వీడియోల కోసం తెలుగు ఫోకస్ టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ ఒకటి మాత్రం మర్చిపోకండి.